నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి రైడ్స్ జరుగుతున్నాయి కేసులు నమోదవుతున్నాయి నాలుగు రోజుల పాటు హడావిడి జరుగుతుంది తర్వాత అందరూ మర్చిపోతున్నారు పోలీసులతో సహా కాదంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణకు పెట్టి హాజరయ్యారు ఇండస్ట్రీ పెద్దలంతా ఆ తర్వాత ఏమైంది ఏమీ కాలేదు రీసెంట్ గా చాలా పబ్బుల్లో రైడ్స్ జరిగాయి చాలా మందిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు బ్లడ్ టెస్ట్లు చేశారు మళ్లీ ఆ కేసు ఊసేలేదు నిజానికి డ్రగ్స్ పెండింగ్ నేరం అంటే అమ్మడం స్మగ్లింగ్ చేయడం ఇలాంటివి కానీ డ్రగ్స్ తీసుకోవడం నేరం కాదు మరీ స్వల్ప మోతాదులో దొరికినా సేవించినా నేరం కాదన్న ఫీల్ పోలీసులే కల్పిస్తున్నారు వారికి కౌన్సిలింగ్ ఇస్తారు డ్రగ్స్ వాడితే మీ ఆరోగ్యాలు పాడవుతాయని చెబుతారు అవసరమైతే ఓ వీడియో ప్లే చేసి చూపిస్తారు దీంతో వీరు రిలీజ్ అవుతారు మళ్లీ డ్రగ్స్ జోలికి పోరు ఇది పోలీసుల నమ్మకం బట్ ఈ మొత్తం సినారియో మరోలా అర్థమవుతోంది డ్రగ్స్ బాధితులకు హా ఏముందిలే నాలుగు రోజులు హడావిడి చేస్తారు ఆ తర్వాత అంతా మామూలే అన్నట్టుగా వెళ్తుంది జనాల్లోకి నాలుగు రోజుల పాటు హడావిడి కేసులు నమోదు ఆ తర్వాత అంతా గప్చుప్ అందరూ మర్చిపోతారు ఇదే సీన్ ప్రతిసారి రిపీట్ అవుతోంది కానీ చాప కింద నీరులా ఈ గలీజ్ కల్చర్ పేటరేగిపోతూనే ఉంది జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంది ఇదంతా రొటీన్ గా మారిపోతోంది